हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम वीडियो लो अबाकस गुरिंची तेलुसुकुंदामंडी बेसिक लेवल वन नॉलेज मोत्तम नेनु ई वीडियो लो इव्वडानिकी ट्राई चेस्तानु ఈ వీడియో మట్టుకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అబాకస్ ఇప్పుడు ప్రతి స్కూల్లో నేర్పిస్తున్నారండి, మాక్సిమం ఆఫ్ ద స్కూల్స్. సో దీనివల్ల ఏంటంటే యూజ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అనేది పిల్లలు చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ అన్ని క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో మ్యాథ్స్ కానే కాదండి, ఇది టోటల్ ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. ముందుగా మనం అబాకస్ యొక్క పార్ట్స్ ని తెలుసుకుందామండి. అబాకస్ చూడగానే మనకి రెక్టాంగులర్ షేప్ లో ఔటర్ లేయర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఫ్రేమ్ అని అంటారండి. ఈ పైన బీట్స్ ఉన్నాయి కదా, ఆ బీట్స్ ని హెవెన్ బీట్స్ అంటారు, కింద బీట్స్ ని అర్త్ బీట్స్ అంటారు. హెవెన్ బీట్స్ ని అర్త్ బీట్స్ ని డిఫర్ చేసే వేరు చేసే ఈ బార్ ని యూనిట్ బార్ అంటారు. యూనిట్ బార్ మీద మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, వైట్ డాట్స్. ఈ డాట్స్ ని యూనిట్ డాట్ అని అంటారు. ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది కదండి, వర్టికల్ షేప్ లో మనకి వర్టికల్ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని రాడ్స్ అంటారు. ఒకసారి మళ్ళీ చూద్దాం, ఫ్రేమ్, హెవెన్ బీట్స్, అర్త్ బీట్స్, యూనిట్ బార్, యూనిట్ డాట్, రాడ్స్. పార్ట్స్ ఆఫ్ అబాకస్ అర్థమైంది కదండి. ఇప్పుడు వాల్యూస్ చూద్దాము. ఈ డాట్ ఉంది కదా, మనం ఎప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ డాట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది వన్స్ ప్లేస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వన్స్ అంటే మనం వన్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. వన్ ఎప్పుడు అర్త్ బీట్ అయిద్దండి, హెవెన్ బీట్ అవ్వదు. వన్, టూ, త్రీ, ఫోర్, హెవెన్ బీట్ వాల్యూ 5. మళ్ళీ ఒకసారి చెప్దాము, వన్, టూ, త్రీ, ఫోర్, 5. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనం ఎడిషన్ చేసేటప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బీడ్స్ ఎప్పుడు యూనిట్ బార్ కి టచ్ అయి ఉండాలి. టచ్ అయి ఉంటేనే దాన్ని మనం యాడ్ చేయగలము. టచ్ కాకుండా ఉంటే వీటిని మనం యాడ్ చేయలేము. సో ఇవి నథింగ్ అన్నమాట. వన్స్ ప్లేస్ తెలుసుకుందాం కదా, ఇప్పుడు టెన్స్ ప్లేస్ చూద్దాము. టెన్, ట్వంటీ, థర్టీ, ఫార్టీ, ఫిఫ్టీ. ఇంకోసారండి, టెన్, ట్వంటీ, థర్టీ, ఫార్టీ, ఫిఫ్టీ. అలాగే సేమ్ హండ్రెడ్స్ లో కూడా అండి, హండ్రెడ్, టూ హండ్రెడ్, 300, 400, 500. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న దాని మీద కొన్ని సమ్స్ చేద్దామండి. కనిపిస్తుంది కదా, సో ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. సో యూనిట్స్ ప్లేస్ లో ఇక్కడ ఎన్నున్నాయి, వన్, టూ. ఇవి యూనిట్ బార్ కి టచ్ చేసి ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ చేస్తున్నాము. అది టచ్ చేసి ఉండకపోతే మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. వన్, టూ, మనం ఇక్కడ టూ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన హెవెన్ బీడ్ టచ్ అయింది, హెవెన్ బీడ్ టెన్స్ ప్లేస్ లో టచ్ అయింది కాబట్టి దీని వాల్యూ 50. 50, ఈ వాల్యూ, ఈ అర్త్ బీడ్ వాల్యూ 10. 50, 60. సో ఇక్కడ మనం 6 రాయాలి, 62. ఇంకోసం చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ లో ఓన్లీ ఒక్క బీడ్ ఉంది, దట్ టు హెవెన్ బీడ్ ఉంది. హెవెన్ బీడ్ వాల్యూ 50 కాబట్టి టెన్స్ ప్లేస్ లో 50 ఉంటే మనం ఇక్కడ ఏం రాయాలి, 5. 50. ఇక్కడ చూడండి, హెవెన్ బీడ్ ఏది టచ్ అయ్యలేదు. వన్స్ ప్లేస్ ఇది, హెవెన్ బీడ్ ఏది టచ్ అయ్యలేదు, బట్ అర్త్ బీడ్స్ టచ్ అయి ఉన్నాయి. 1, 2, 3, 4. మనం ఇక్కడ 4 రాయాలి, దీని వాల్యూ 54. ఇంకో సమ్ చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. ఇక్కడ చూడండి, హెవెన్ బీడ్ ఒక టచ్ అయి ఉంది, 50, 60, 70. 70 ఇక్కడ ఏం రాయాలి, 7. నెక్స్ట్ 5, 6, 7, 8. 78.
ఇలా ఈజీగా రాసేయొచ్చండి. ఇంకో కొన్ని కింద ఇచ్చాను చూస్తున్నారు కదా, ఇవి మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఇంకో మెథడ్ చూద్దామండి. ఇందాక మనం చేసిన మెథడ్ ఏంటంటే ఆల్రెడీ బీట్స్ ఇచ్చేసి ఉంటే మనం క్యాలిక్యులేట్ చేసాము, అలా కాకుండా నెంబర్స్ ఇస్తే మనం బీట్ వాల్యూ రాయాలన్నమాట. ఎన్ని బీట్స్ ఉన్నాయో ఇక్కడ రాయాలి. తెలుసు కదండి ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది. ఫైవ్ అంటే ఇక్కడ 54 హెవెన్ బీడ్ ఒకటి డ్రా చేయాలి. ఫోర్ అనేది అర్త్ బీడ్స్ వన్స్ ప్లేస్లో, కాబట్టి 1, 2, 3, 4, 54. నెక్స్ట్ 79 హెవెన్ బీడ్ ఒకటి. 50, 60, 70 ఇక్కడ 9 డ్రా చేయాలి. 5, 6, 7, 8, 9, 79 నెక్స్ట్ 94, 50, 60, 70, 80, 90 ఫోర్కి మనం హెవెన్ బీట్ డ్రా చేయాల్సిన అవసరం లేదండి. అర్త్ బీట్స్ 4 డ్రా చేస్తే సరిపోయిద్ది. 1, 2, 3, 4 చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా పిల్లలకి చెప్పేయొచ్చండి మనము. ఇంకొన్ని ఇచ్చాను కింద 25, 80, 63. 80 ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏం డ్రా చేయాల్సిన అవసరం లేదు. టెన్స్ ప్లేస్లో మటుకు 80 డ్రా చేయాలి. 8 అంటే 5 ఒకటి, హెవెన్ బీడ్ ఒకటి, అర్త్ బీడ్స్ 3 వస్తాయండి. ఇది మీరు చేయడానికి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.